ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. అతి వేగంగా వచ్చిన మోటార్ సైకిల్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఉదిర చౌరస్తా జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జోగిపేట ఈశ్వరయ్య గౌడ్ కళ్ళు సీసాలు తీసుకురావడానికి బుదేర చౌరస్తాలోని NH-65 రోడ్డు దాటుతుండగా సదాశివపేట నుండి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ రైడర్ అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ఈశ్వరయ్యను ఢీకొట్టగా అతడి తలకు ఎడవ కాలుకు బలమైన రక్త గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ సహాయంతో సంగారెడ్డి గోకుల్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ ఈశ్వరయ్య మృతి చెందాడు. మృతుడి భార్య జోగిపేట సంగమ్మ ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కేసు ఏసయ్య నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.